వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మజ్జిగ చేసుకుందామండి. పెరుగు మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, అందరికీ వేడి చేస్తుంది. కూలింగ్ మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు మనం కూలింగ్గా ఉండాలనుకుంటే, కూలింగ్ తాగాలనుకుంటే మజ్జిగ తాగితే బెస్ట్ అండి. మనం దానికి ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. రెండు పెరుగు ప్యాకెట్లు తెచ్చాను. ఈ రెండు పెరుగు ప్యాకెట్లు, రెండు నిమ్మకాయలు, కొత్తిమీర, సాల్ట్, కరివేపాకు అండి, పచ్చిమిరపకాయలు ఒక మూడు, ఉల్లిపాయలు, అల్లం అండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం, ఈ రెండు ప్యాకెట్లు మనం ఒక తప్పెల్లో వేసుకొని మనం మజ్జిగ చేసుకుంటాను. నేను చూపిస్తానండి. చూడండి, మజ్జిగ ఇలాగ బాగా పెరుగు చిలుక్కున్నాను నేను. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుంటాను. చూడండి, ఇలాగ మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మనం ఇలా కవ్వంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, వాటర్ వేసాను, ఇలాగ కలుపుకున్నాం కదా బాగాను. ఇప్పుడు మనం ఇది కొంతమందికి ఏమో ఉట్టిగా మనకి సాల్ట్ వేసుకొని కొంతమంది తాగుతారండి. కొంతమందికి ఏంటి తెలుసా, పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం, కరివేపాకు, పుదీనా వేసుకొని తాగిన వాళ్ళు కొంతమంది తాగుతారండి, ఇష్టం అవుతుందండి. కొంతమందికి ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం, ఉప్పు వేసుకుని తినడానికి ఒకరికి ఇష్టపడుతుందండి. చూడండి, ఎవరెవరికి ఎలాగ ఇష్టం ఉంటుందో అలాగే నేను తయారు చేసి పెడతాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలు రెండు నేను కట్ చేసుకొని రసం తీసుకొని తెస్తానండి. ఇంకోండి, నిమ్మకాయ రసం తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఒక గ్లాసులోకి మనం కొంచెం అల్లం ఒక గ్లాసులోకి వేస్తున్నానండి, కొంచెం ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒకరికి ఇలాగ ఇష్టం ఉంటుందండి. ఇంకొకరికి కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొంచెం నిమ్మరసం వేసుకొని ఒకరికి ఇష్టం ఉంటుందండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంతమందికి ఉట్టి మజ్జిగ వేసుకొని ఉట్టి మజ్జిగ తాగడం కొంతమందికి ఇష్టం ఉంటుందండి. వాళ్ళకి ఇంకా నిమ్మరసం ఏమి వేసుకోరు, వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అందుకే మనం ఇది ఇలాగా ఉల్లిపాయలు వేసుకొని మనం తిన్నదండి. ఇది ఎండాకాలం, మనం ఎక్కువ వాటర్ గట్ట అన్నీ తాగుతాం కదా, ఆ తాగేటప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు వేసుకొని తాగామనుకోండి మనకి వెయిట్ లాస్ కూడా అవుతుందన్నమాట. ఇది ఇలాగ తాగితే చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఉట్టి మజ్జిగ మనం ఇది వేసుకున్నాం కదండి, సాల్ట్ వేసుకుని తిప్పితే ఇలాగ తాగుతారనమాట. ఇలాగ ఇష్టమైన వాళ్ళకి ఇలాగ కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, సాల్ట్ వేసుకొని ఇలాగ తాగుతారు. కొంతమంది ఇలా తాగితే ఇలాగ నచ్చేవాళ్ళు ఇలా తాగుతారండి. ఇలా ఇది మాత్రం చాలా బాగుంటుందండి, ఇది కూడా బాగానే ఉంటుంది. అది దానికి దాని టేస్ట్ దానికి బాగానే ఉంటుందండి. ఎవరికి ఎలాగ ఇష్టమైందో అలాగ మనం ఎవరికి ఎలాగ ఇష్టమైనా సరే మనం ఈ మజ్జిగ వాటర్ మనం తాగామనుకోండి, ఈ ఎండాకాలం చాలా ఆరోగ్యం అండి, మనం తాగొచ్చు. ఇందులో కూడా కొంచెం పెరుగు కొంచెం ఎక్కువ చిక్కగా వేసుకొని కొబ్బరికూర వేసుకొని కొంతమంది మజ్జిగలో వేసుకొని తాగుతుంటారండి. అది ఇంకా బాగానే ఉంటుంది, లస్సి మాదిరిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో ఈ మూడిట్లో మీకు ఏది నచ్చినట్టుగా ఉంటే ఆ నచ్చింది అలా చేసుకొని తాగండి. మీరు తాగి నాకు రుచి చూసి నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి, మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇప్పుడు ఇంకొక గ్లాసు తెచ్చానండి, ఇది ఒక మజ్జిగ కొంచెం చిక్కగా చేశాను. అందులో మనము కొంచెం షుగర్ వేసుకుందాం. ఇలా చేసుకున్నా చాలా బాగుంటుందండి. చూడండి, బాగా ఇది కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులో జీడిపప్పు వేద్దామండి, బాగుంటుంది. ఇందులో బాదం పప్పు కూడా వేద్దాం. ఇది కొబ్బరికూర కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇది చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కలుపుకొని ఇది తాగుతండి. ఇలా తాగే వాళ్ళకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలాగ తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఈ మధ్య ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయను, పచ్చిమిరపకాయను వేసుకొని ఇలా తయారు నిమ్మరసం వేసుకొని ఇలా తయారు చేసుకొని తాగాలన్న తాగొచ్చు. ఇలాగ కొత్తిమీరను, కరివేపాకు, నిమ్మరసం వేసుకొని ఇలాగ తాగొచ్చు. లేదు అనుకున్న ఉట్టు ప్లెయిన్గా సాల్ట్ వేసుకొని ఇలా తాగాలనుకున్న వాళ్ళు ఇలాగ ఇష్టపడిన వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో చేసుకొని రుచి చూడండి, నాకు చెప్పండి ఎలాగుందో, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, మా బెల్ సింబల్ని కొట్టండి,
సరే అని ఉంటానండి, నచ్చిందని అనుకుంటున్నాను. సరే బాయ్. సరే మర్చిపోయానండి, ఈ లస్సీ అండి మనం బయట కొంటే మనకి వాళ్ళు ఏం వేస్తారో, ఏ మజ్జిగ వేస్తారో, ఏ కొబ్బరికూర వేస్తారో ఏంటో మనకు తెలియదు కదండి. మనం ఇక్కడ ఇంట్లో వేసుకున్నాం, మనం చక్కగా చేసుకున్నాం, ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం ఇలాగ ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది, మనం తాగడానికి టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందండి. మనం ఇలాగే చేసుకోండి, మీరు కూడా ఏం పెద్ద కష్టమేం కాదు, చేసుకొని తాగి నాకు చెప్పండి. సరే బాయ్ బాయ్.